ఇక వివరాలకు వెళ్తే ఇప్పటికే వివిధ రంగాలకు సంబంధించిన ఎన్నో అంతర్జాతీయ స్థాయి కేంద్ర పరిశోధనా ఉన్న హైదరాబాద్ నగరంలో మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ కొలువు తీరనుంది హైదరాబాద్ నగరంలో ఉన్న అనేక వైద్య పరిశోధన సంస్థలని వైద్య రంగానికి సంబంధించిన అనుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జినోమీ వ్యాలీలో జీవవైద్య పరిశోధన కోసం జాతీయ జంతువనరుల సదుపాయాల జీవవైద్య పరిశోధన సంస్థని సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు ఇది తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దిశలో కేంద్రం అందించిన మరో మణిహారంగా మారనుంది దేశంలో ప్రాథమిక అనువర్తిత జీవవైద్య పరిశోధన కోసం ప్రత్యేకంగా జంతు సంబంధిత అంశాల పరిశోధన కోసం ఏర్పాటైన మొట్టమొదటి నాణ్యమైన ప్రయోగ సంస్థ ఇది భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియా ప్రాంతంలోనే మొదటిది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో జీవవైద్య పరిశోధనకు సంబంధించి వివిధ రకాల పశువులకు సంబంధించిన అంశాలను పరిశోధించి కొత్త కొత్త మందులు టీకాలు వైద్య పరికరాలు ఆహార ఉత్పత్తులు తదితర విషయాల గురించి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ సంస్థని ఏర్పాటు ఈ సంస్థ ద్వారా ఒకే చోట బయోటెక్నాలజీ బయోఫార్మా బయోమెడికల్ జీవ సంస్థలు కలిసి పనిచేస్తాయి ఈ సంస్థ ద్వారా జంతు సంబంధిత వివిధ పరిశోధనలను ఉత్పత్తులను పరీక్షించడానికి అవసరమైన ఇతర ప్రత్యేక నమూనాలు తయారు చేయడంతో పాటు జంతువుల పెంపకం నివాసం కోసం ఇది ప్రపంచ స్థాయి సౌకర్యంగా అభివృద్ధి చేపడుతుంది ఏప్రిల్ రెండున కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సంస్థను ప్రారంభిస్తారు కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు